హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మినప ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను 2 కప్పుల మినపగుళ్ళు తీసుకున్నాను. ఇక్కడ నేను 2 కప్పులు మినపగుళ్ళకి 1 కప్పు పచ్చిబియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి, హెల్తీ కూడా ఈ రెసిపీ మనకి. ఈ విధంగా మినపగుళ్ళు 2 కప్పులు, 1 కప్పు బియ్యం యాడ్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసి 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో బాగా పిసుక్కుంటూ 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి మంచి వాటర్ని యాడ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ ఇదే వాటర్ని మనము యూజ్ చేసుకోవచ్చు పిండి రుబ్బేటప్పుడు. మంచి వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసి 6 అవర్స్ పక్కన పెట్టేద్దాం. 6 అవర్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా బాగా నానిపోయింది. మినిమం 6 అవర్స్ నానాలండి. ఇప్పుడు దీన్ని గ్రైండర్కి వేసేసుకుందాం. గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే వీటిని యాడ్ చేయండి. అప్పుడే మనకి స్ట్రక్ అవ్వకుండా అలా అంతా ఉంటుంది. ఈ విధంగా గ్రైండర్కి యాడ్ చేసి పిండి అంతా ఈ విధంగా మెదిగిన తర్వాత గ్రైండర్ ఆన్లోనే పెట్టుకొని పిండి మొత్తం కూడా తీసేసుకోండి. అప్పుడైతే మనకి ఈజీగా పిండిని తీసేసుకోవచ్చు. అదే గ్రైండర్ ఆఫ్ చేసి పిండి తీయాలంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి పిండిని ఆన్ చేసినప్పుడే తీసేసుకొని 1 గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుందాం. వంట సోడా ఏమి అవసరం లేదండి, సాల్ట్ ఒక్కటి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. చాలా హెల్తీ అండి ఈ ఇడ్లీలు కూడా, చాలా హెల్తీ. మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కమ్మగా. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని మనం నార్మల్ ఇడ్లీలు ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే ప్రాసెస్లో ఇడ్లీలు పెట్టేసుకుందాము. వేరుశనగ గింజల పచ్చడి లేదా కారము ఇలాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు, కమ్మగా ఉంటాయి తినడానికి కూడా, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని 10 నుండి 15 నిమిషాలు కుక్ చేసుకుని ఒకసారి చేత్తో ఇలా టచ్ చేసి చూడండి పైన. ఇలా చేతికి ఏమి అంటుకోకుండా ఉంటే కుక్ అయిపోయినట్టే మనకి. ఇప్పుడు 1 స్పూన్ తీసుకుని ఇడ్లీలని చక్కగా తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా వేడి వేడిగా ఇడ్లీని సర్వ్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీ టేస్టీగా మినప ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను దీన్ని పల్లి చట్నీ విత్ ధనియా కారంతో సర్వ్ చేస్తున్నానండి. మీరు దేని కాంబినేషన్ కావాలంటే దాంతో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. ఇన్స్టెంట్గా అయిపోతే చాలా టేస్టీ, హెల్తీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి పైన కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి, మరింత టేస్టీగా వస్తాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.